ఇప్పుడు పోలవరం ఉందనుకో, నాగార్జున సాగర్తో పోల్చుకుంటే ఎన్ని దశాబ్దాలు నాగార్జున సాగర్ కట్టడానికి అయింది? కరెక్ట్. ఎన్ని ముఖ్యమంత్రులు పార్టీలు మారారు? ఒక్కరైనా రివర్స్ గేర్లు పెట్టారా? పోలవరం ఏమైంది? సో ఈ టైప్ రివర్స్ గేర్స్లు పెట్టి వెనక్కి వెళ్ళడం, ఇది ఆన్సర్స్ పార్లమెంట్లో ఇచ్చింది, గవర్నమెంట్స్ మనం కాదు కదా చెప్పింది. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కానీ మీ రాజకీయ జీవితంలో కానీ పర్సనల్ జీవితంలో కానీ ఎక్కడ కూడా అజాత శత్రువుగా ఉన్నారు మీరు. అది ఎలా సాధ్యపడుతుంది సార్? మనకి పిల్లలకు, మనకి పేరెంట్స్కో ఎక్కడ ఒక్కడ ఏదో ఒక అభిప్రాయ భేదము, మాట మాట్లాడడం? అభిప్రాయ భేదాలు ఉంటాయి, భార్య భర్తలు కూడా ఉంటాయి అభిప్రాయ భేదాలు. కాకపోతే మీకు కామన్ ఇంట్రెస్ట్స్ ఉంటాయి, మీకు ఇండివిజువల్ స్పేసెస్ ఉంటాయి. కామన్ ఇంట్రెస్ట్కి స్పేస్ ఇవ్వాలి, ఇండివిజువల్ దీనికి యాక్టివిటీ స్పేస్ ఉండాలి. ఇది మీరు గౌరవించాలి. ఒకరొకరిని గౌరవిస్తే అన్నీ అవుతాయి. ఇప్పుడు నాకు వంట చేయమంటే నేను చేయలేను, నాకు తెలీదు. నా భార్య వంట పెట్టకపోతే లేకపోతే తినడానికి తిండి ఉంటుంది. ఇట్ ఇస్ నాట్ యాజ్ ద థింగ్. ఇప్పుడు ఆమె పైన ఆ బాధ్యత పెట్టాం, మాకు వంటే చెయ్యాలని బాధ్యత కాదు కదా. షీ లైక్స్ డూయింగ్ ఇట్ ఆల్సో, సో షీ డస్. మనకి ఇచ్చే పుచ్చుకునే ధోరణి, ఒకరిని అర్థం చేసుకునే ధోరణి ఉండాలి. పిల్లలు కూడా స్పేస్ కావాలి. నూటికి 100 రూపాయలు ఎవరు ఇంకొకరు అనుకునేది 100కి 100 రూపాయలు అంగీకరిస్తారని నేను అనుకోను. అందరికీ స్పేస్ ఉండాలి, రీజనింగ్ ఉండాలి. రీజనింగ్ లేకుండా వెళ్తే మనకి ఇబ్బందులు. కానీ ప్రస్తుత రాజకీయాలు చూస్తూ కూడా మళ్ళీ మీ అమ్మాయిని రాజకీయాల్లోకి రావడం అనేది మీరు అంటే ఆహ్వానించే ఆస్వాదించే ఇదే అని అంటారా? చూడు, బ్లెస్సింగ్స్ ఇవ్వడం ఒక భాగం. ఓకే. కానీ తల్లిదండ్రులు ఎప్పుడు ఈ లైఫ్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న డిఫికల్టీస్ తెలుసు. ఎస్ సార్. మాకు ఆ డిఫికల్టీస్ పిల్లలకు ఉండకూడదని అనుకుంటాం. ఎగ్జాక్ట్లీ సార్. మనం పడ్డ కష్టం పిల్లలు పడకూడదు అనుకుంటాం. కానీ అసలు కష్టం లేకుంటే ఎవరైనా ఉంటారా? ఏ రంగం తీసుకున్నా. సో దిస్ అనదర్ టైప్ ఆఫ్ దిస్ థింగ్. సో ఆ యాంగిల్స్ కొంచెం ఆలోచించి వెళ్ళాలి. ఇప్పుడు మేము డిస్కరేజ్ చేయము, ఎంకరేజ్ చేయము, రెండు చేయము. మీకు ఎంతమంది పిల్లలు సార్? మాకు ఇద్దరే. ఇద్దరు. మా సెకండ్ డాటర్ డాక్టర్ అయి ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్లో. ఓకే. యశోద ఏముంది అక్కడ? యశోద కేర్ అపోలో. అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఓకే అక్కడ పనిచేస్తాం. గ్రాండ్ చిల్డ్రన్ ఇద్దరు ఉన్నారు అక్కడ. కానీ సార్ మీకు అనిపించిందా అంటే రాజరికంలోంచి వచ్చిన వారు కాబట్టి వంశం అనేది అబ్బాయితోనే నిలబడుతుందా, అమ్మాయితో నిలబడదా? అది ఓల్డ్ థింకింగ్. ఒకప్పుడు ఆ థింకింగ్లో ఉండేవారు. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇవన్నీ ఉండేవి. అది ఒక వే ఆఫ్ లైఫ్ ఉండేది మన దేశంలో. ఎక్కువ ప్రపంచం అంతా ఉండేది, మన దేశంలో కూడా ఉండేది. ఇప్పుడు ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. మనకి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, పిల్లలు బాధ్యతగా ఉంటే తల్లిదండ్రులకి బాగుంటుంది. పిల్లలు సెటిల్ అవుతే తల్లిదండ్రులకు బాగుంటుంది. ఆ తల్లిదండ్రులు అలా కోరుతారనుకుంటాను. ఒకప్పుడు భేదాలు ఎక్కువ ఉండేవి. మా అడ్వాంటేజ్ ఏంటంటే ప్రీవియస్ జనరేషన్ బాగా పనిచేసింది కనుక, ఇప్పుడు సే అస్పృశ్యతని తొలగించడానికి మా లేట్ ఫాదరు, ఆయన ఈ టెంపుల్స్ అన్నింటిలో హెరిడిటీ ట్రస్టీగా ఉండి ఆ రోజు దళితుల్ని తీసుకెళ్ళి దర్శనానికి వెళ్తే పెద్ద అల్జడి అయింది. కానీ ఆయన చేశారు. ఆయన్ని కాదని ఎవరు అనలేకపోయేవారు, ఎందుకైతే ఆయనే హెరిడిటీ ట్రస్టీ గారు. సో ఓ అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఈరోజు అలాగలేదు కదా, దళితులు అన్ని చోట్ల వెళ్ళవచ్చు. ఇన్ఫ్యాక్ట్ వారందరితో ఈక్వల్గా సోషల్ స్ట్రక్చర్లో రావాలనే కదా అందరు ప్రయత్నిస్తున్నారు. ప్రయత్నిస్తే సక్సీడ్ అవుతా, కొన్ని చోట్ల ఫెయిల్ అవుతా. ఇప్పుడు కొందరు మూర్ఖులు ఉంటారు. ఇప్పుడు మన కొందరు ప్రజాప్రతినిధులు వారు
దళితుల్ని చంపి హోమ్ డెలివరీ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఓ మై గాడ్. ప్రజాప్రతినిధులు ఈ గవర్నమెంట్లో. సో ఆ యాంగిల్స్ కూడా ఉన్నాయి. సో ఇలాంటివి స్వతంత్ర భారతీయులకి అసలు ఇది చాలా ఘోరంగా ఉంటుంది. సో గవర్నమెంట్స్ మస్ట్ యాక్ట్. ఆ కేసులు ఎప్పుడు బుక్ అవుతాయి? ప్రజల్లో యాజిటేషన్ అయిన తర్వాత బుక్ అవుతాయి. దట్స్ ఆల్ టూ మచ్. ఇలా తయారైంది. సో దీని నుంచి బయటపడాలంటే అందరూ ఆలోచించాలి. ఫండమెంటల్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలి. నాగరిక ప్రపంచంలో ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రైమరీ హెల్త్కి స్థానం ఉంటుంది. గ్రోత్స్ ఉంటే ఎకానమీలో మనం అందరూ బాగుపడతాం. గ్రోత్స్ లేకపోతే మనకి భవిష్యత్ లేకుండా ఉంది. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన కోసం ఆగుతాయని నేను అనుకున్నాను. వారు ముందు వెళ్ళిపోతూనే ఉంటారు, మనం వెనక అవుతాం.